నమస్కారం బాబు గారు, బాగున్నారా? ప్రశ్నిస్తాను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, అధికారుల్ని ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారి నోరు మోగబోయింది ఆయన ప్రశ్నించడం. మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని సైకోలు అంటారు. మీకు వచ్చిన భాష అది సైకో, ఎందుకంటే పిచ్చివాడు పిచ్చివాడిని గుర్తుపడతాడు అన్నట్లుగా. పని జగన్మోహన్ రెడ్డి సైకో కాదు, మీరు సైకోలు. ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలుగు ప్రజల సంక్షేమం కోరుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోరుకుంటే, మీరు దళిత బడుగు బలహీన మైనారిటీ వర్గాలే కాకుండా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ వైశ్య కమ్మ రెడ్డి వెలమ రాజు క్షత్రియ అన్ని కులాల వారి మీద మీకు ప్రేమ ఉంటే రా కదిలి రా సభలో ఒక ప్రకటన చేయగలవా? రా కదిలి రా సభలో ఒక ప్రకటన చెయ్యి. ఏది ఇప్పుడు 2024 శాసనసభ ఎన్నికల ముందు ప్రకటన చెయ్యండి చంద్రబాబు గారు. ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగిన సంవత్సరంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నేను, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నా పుత్రరత్నం, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ మండలి మాజీ సభ్యులు నారా లోకేష్ బాబు, లెజెండ్ ఓ సినిమా హీరో, అగ్ర హీరో నా బామ్మర్దికం వియంకుడు నందమూరి బాలకృష్ణ గారు, ఎన్నికల్లో పోటీ చేయము, 2024 ఎన్నికల్లో పోటీ చేయము, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, 175 స్థానాలకి పోటీ చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే దళితుల్ని ముఖ్యమంత్రిగా చేస్తాం, ఇద్దరు దళితుల్ని డిప్యూటీ సీఎంగా చేస్తాం, ఇద్దరు బీసీలని డిప్యూటీ సీఎంలుగా చేస్తాం, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తాం, ఇద్దరు బడుగు బలహీన వర్గాల వారికి, ఇద్దరు దళితులకి, దళిత ఎస్టీ ఇద్దరికి కలిపి ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా చేస్తాం, ముస్లిం మైనారిటీ వారిని ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున. నేను చంద్రబాబు నాయుడు అనే నేను, లోకేష్ బాబు అనే నా పుత్రరత్నం, బహుమర్దికం వియ్యంకుడు బాలకృష్ణ పోటీ చేయకుండా మేము అధికారంలోకి వస్తే వీళ్ళని ఈ రకంగా మేము అధికారంలో పీఠం మీద కూర్చోబెడతాము, బ్రాహ్మణులకి అసెంబ్లీ స్పీకర్ ఇస్తా, వైశ్యుణ్ణి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా చేస్తా, ఉపసభాపతిగా ఒక రెడ్డిని అడ్వకేట్ జనరల్గా నియమిస్తా, ఒక క్రిస్టియన్ని డీజీపీగా చేస్తా, ఒక వెలమని లేదా ఒక క్షత్రియుణ్ణి లేదా ఒక కాపు నాయకుణ్ణి హోంమంత్రిగా చేస్తా, ఒక కాపు నాయకుడో ఒక దళిత నాయకుడినో పార్లమెంటరీ పార్టీకి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా చేస్తా అని రా కదలి రా బహిరంగ సభలో చెప్పు. ఇది నా ఛాలెంజ్, నేను ప్రశ్నిస్తున్నా. ఇలా చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు నీకు? ఎందుకుంటుంది? ఎప్పుడు దళిత వ్యతిరేకులే కదా మీరు, మీ పార్టీ తెలుగు దళిత ద్రోహుల పార్టీ అన్నది ఊరికినే కాదు కదా. మీరేమన్నారు, ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? వాళ్ళు చదువుకోరు, దళితులు చదువుకోరు, శుభ్రంగా ఉండరు, ఎస్టీలకు అసలు తెలివే ఉండదు, దళితులను వేదికపై కూర్చోబెడతారా మీరు? దళితులు మీకెందుకురా రాజకీయాలు? ఇవన్నీ కూడా మీ పార్టీ నాయకులు స్వయాన చంద్రబాబు నాయుడు గారు అన్నవే. ఇవన్నీ కూడా అన్ని పేపర్లలో వచ్చిందే, నేనేం చెప్పడం లేదు. నా పైత్యం కాదు ఇది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్న నాయకుల పైత్యం అది. వాళ్ళ సైకోతనానికి నిదర్శనం అది, అగ్రవర్ణ అహంకారానికి నిదర్శనం. ఎస్టీగా పుట్టాలని, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో అసైన్డ్ భూములు కావచ్చు, చుక్కల భూములు కావచ్చు, లంక భూములు కావచ్చు, ఇనామీ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, 35.45 లక్షల 45 వేల ఎకరాలని 20,25,000 మందికి సర్వ హక్కులు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. 35,44,866 ఎకరాలు 20,24,709 మందికి లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేసింది. అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసిన భూమి 27,41,698 ఎకరాలు 27,41,698 ఎకరాలని 15,21,160 మందికి లబ్ధిదారులకి అసైన్డ్ భూముల మీద సంపూర్ణ హక్కులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో చంద్రబాబు గారు. ఆర్ఓఎఫ్ఆర్ అటవీ పట్టాలన్నమాట, అటవీ శాఖకు సంబంధించినవి. పంపిణీ చేసిన భూమి 287,710 ఎకరాలు 287,710 ఎకరాలు లబ్ధిదారులు వచ్చి 1,30,368 మంది. ఇవన్నీ ప్రభుత్వ రికార్డులే. నేను చెప్పేది ఏదో జిరాక్స్ సెంటర్ నుంచి చిత్తుకాయితాలు తీసుకొచ్చి చూపించట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా, ఇవన్నీ అధికారిక రికార్డులే. చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించింది జగన్మోహన్ రెడ్డి. 206,315 ఎకరాలు
లబ్ధిదారులు 107134 మంది. పంచిన భూమి 206315 ఎకరాలు. ఈనాం భూముల్ని 158113 ఎకరాలు. లబ్ధిదారులు వచ్చి 161584. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశాడు, చంద్రబాబు గారు. డీకేటీ పట్టాలు 39272 ఎకరాల్ని 26287 మంది లబ్ధిదారులకి చేకూర్చాడు జగన్మోహన్ రెడ్డి. 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేసి 22042 మందికి హక్కులు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ఎల్పిఎస్ కింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసింది 22346 మందికి లబ్ధిదారులకి అందజేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 1563 గ్రామ సచివాలయాల పరిధిలో 951 ఎకరాల్ని దళితుల శ్మశాన వాటికకి కేటాయించింది చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగనన్న ఇళ్ల కాలనీల కోసం 71800 ఎకరాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సేకరించింది. ఇది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది వాస్తవం కాదా పచ్చ మీడియా? అసత్యాలు చెప్పుకుంటూ, అసత్యాలు రాసుకుంటూ, అసత్యాలు ప్రచారం చేసుకుంటూ ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు, ఎక్కడెక్కడ తిరుగుతారో చెప్పండి. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నవే. నా ఛాలెంజ్ అని స్వీకరిస్తారా? ఏది, మేము ముగ్గురం పోటీ చేయము, చంద్రబాబు నాయుడు అనే నేను అని శాసనసభ్యుడుగాను ముఖ్యమంత్రిగాను ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకుంటున్నామేమో, అలా చేయలేవు. నారా లోకేష్ అనే నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననుకుంటున్నాడేమో చిన్నబాబు, కుదిరే పని కాదు. నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాననుకుంటున్నాడేమో, అయ్యే పని కాదు. కనుక ఎప్పటికైనా సరే అసత్యాలు ప్రచారం చేయడం మానేసి నగ్న సత్యాలతోటి, వాస్తవాలతోటి ప్రజల ముందుకు రండి. తప్పులు చేశాం, తప్పు అయిపోయింది, దోచుకున్న సొమ్ము ప్రజలకు ఇచ్చేస్తాం, దోచుకున్న సొమ్ము పంచుకున్న సొమ్ము మేము మళ్ళీ తిరిగి ప్రజలకు పంచేస్తాం. తప్పులు చెయ్యం ఇక ముందు, అబద్ధాలు చెప్పం ఇక ముందు, అసత్యాలు చెప్పము. 2019 ఎన్నికల్లో 650 పెట్టాం, హామీలు ఇచ్చాం మేనిఫెస్టోలో పెట్టి, ఆ మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసేసాం. ఈసారి అలా తీయం, మేము అలాగే ఉంచుతాము, హామీలన్నీ నెరవేరుస్తాము. దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము, మా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము, మైనారిటీలకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఇద్దరికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు చేస్తాము, ఇద్దరు బీసీలని ఉప ముఖ్యమంత్రులుగా చేస్తాము. మేము ఎన్నికల్లో పోటీ చెయ్యము, మేము పోటీ చేయదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కోసమే మేము పోటీ చేయడం లేదని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ రాజకీయాల్లో ఉంటే, మీలో ఉంటే. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటాం కాదు, మీ బ్లడ్లో ఉండాలి ఈ పదాలన్నీ చెప్పండి. అప్పుడు చూసుకోండి, ఏమన్నా అధికారంలోకి రావడానికి అవకాశం ఉందేమో. అంతకు తప్పితే అవకాశాలు ఏం కనపడడం లేదు. చాలా సర్వేలు చూశాను నేను. నేను సర్వేలు నమ్మను అనుకోండి, అది వేరు విషయము. కొన్ని సర్వేలను మాత్రమే నమ్ముతాను, దగ్గర దగ్గరగా ఉంటాయి కనుక. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు, మీకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, జై హింద్.